ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, చివరికి ఉద్యోగులకు కూడా మోసం చేసినావు కదా. నీ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? మా ప్రభుత్వం అధికారంలో రాగానే తక్షణం 3 డిఏలు ఇస్తా, పెండింగ్ బిల్లులన్నీ ఇస్తా, తక్షణమే పిఆర్సి ప్రకటించి వాళ్లకు వేతనాలు పెంచుతాను. ఒక్కటన్న చేసినావా? పిఆర్సి ఉల్కే లేదు, పెండింగ్ బకాయిలు ఇయనే ఇయ్యవు. 3 డిఏలు ఇస్తా అని చెప్పి 5 డిఏలు ఉంటే 1 డిఏ ఇచ్చి దీపావళి పండుగ జరుపుకోవటం గొప్ప ఆయన, ఈయన గొప్పతనాన్ని. అది కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కమిషన్ కు రాసి 1 డిఏ విడుదల చేయడానికి అప్పటికే నిర్ణయం తీసుకున్నారు. గా 1 డిఏ అనుభవించింది. మా ప్రభుత్వం 15 డిఏలు ఇచ్చింది మేము అధికారంలో ఉన్నప్పుడు. నువ్వు 5 డిఏలు ఉంటే కనీసం 3 అన్న ఇస్తావంటే ఇవాళ డిఏలు ఇయ్యక, పిఆర్సి ఇయ్యక, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తా అని చెప్పి అది చెయ్యక, 317 జీవో సమస్య పరిష్కారం చేయక నిరుద్యోగులకు, ఉద్యోగులకు కూడా, విద్యార్థులకు కూడా మోసం చేసినావు. ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులకు కూడా తీవ్రమైన అన్యాయం చేసినావు.